దీనిని తీసుకుంటారు. యుఎన్డిపి వాళ్ళు నిర్మిస్తున్న మానవాభివృద్ధి సూచికలో సంవత్సరాలయాన్ని లెక్కలోనికి దీనిని తీసుకుంటారు. అసలు ఎన్ఎన్పి పర్ క్యాపిట, అసలు జీడిపి పర్ క్యాపిట, అసలు త్రీ జీడిపి పర్ క్యాపిట యుఎస్ డాలర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, అసలు ఫోర్ జీడిపి పర్ క్యాపిట యుఎస్ డాలర్ ఎట్ ద మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్. ఎందుకంటే ఇప్పుడే చెప్పా బోర్డు మీద ఉంది, అంటే వాడు ఎంత స్పెసిఫిక్ గా ప్రశ్నించాడు అధికారి. చదివి చదివేటప్పుడు ప్రతి పాయింట్ నేను చాలా క్లీన్ గా అబ్జర్వేషన్ చేసిన తర్వాత ఇలా ఈ మూడంశాలు తీసుకొని హెచ్ఐని అందిస్తారు. ఈ మూడంశాల్లో మొదటి రెండు అంశాలు ఏంటి, మొదటి రెండు అంశాలు ఆయుర్దాయము అంచనాలు. ఈ రెండు అంశాలు ఏ అంశాలు? ఈ రెండు అంశాలు సాంఘిక అంశాలు, సోషల్ ఆస్పెక్ట్. కానీ సర్వనారాయణ అనేది ఆర్థిక అంశం, ఆర్థిక అంశం. గతంలో చూసుకొచ్చేటప్పుడు ఒకసారి ప్రశ్న ఇచ్చాడు, సామాజిక ఆర్థిక అంశాల సహాయంతో 1990 నుంచి యుఎన్డిపి వాళ్ళు అందించే సూచీ పేరేది అని అంటే హెచ్ఐ. 1990 నుంచి యుఎన్డిపి వాళ్ళు ఒక సూచీని గణిస్తున్నారు. ఆ సూచీని దేని ఆధారంగా గణిస్తున్నారు? సామాజిక అంశాలు తీసుకుంటున్నారు, ఆర్థిక అంశాలు తీసుకుంటున్నారు. వారు తీసుకున్న మూడు అంశాల్లో మొదటి రెండు అంశాలు ఏ అంశాలు? సాంఘిక అంశాలు, సోషల్ ఆస్పెక్ట్. ఏమిటి ఆర్థిక అంశం? ఇక్కడ సాంఘిక ఆర్థిక అంశాల సహకారంతో యుఎన్డిపి వాళ్ళు హెచ్డిఎన్పి నిర్మిస్తున్నారు. ఓకేనండి, తీసుకునే కాంపోనెంట్స్ ఏంటో చెప్తాను. ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి? సిగ్నం లేదు అడగలేవి, వాటి ఎక్స్చేంజ్ రేట్ వాటి పర్చేజ్ పవర్ ప్యారిటీ అని అడగడం, జస్ట్ మీరు నాలెడ్జ్ కోసం తెలుసుకోవాలి. ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటి, పర్చేజ్ పవర్ ప్యారిటీ అంటే ఏంటో తెలియాలి. ఎక్స్చేంజ్ రేట్ అంటే డిమాండ్ సప్లై ఆధారంగా నిర్ణయించబడే రేటుకి మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ అని అంటారు. మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్, మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏం చెప్పాం? డిమాండ్ సప్లై ఆధారంగా నిర్ణయించబడ్డ రేటుని మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ అని పిలుస్తారు. డిమాండ్ సప్లై ఆధారంగా నిర్ణయించబడే రేటు ఏమంటారు? మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ అంటారు. ఉదాహరణకి ఎలిజిబుల్ గ్రాన్ని జరిగించిన గౌన్ మార్కెట్ లో 100 పౌండ్లకి అమ్మకం, 1000 వేయబడింది అని పేపర్లు చూస్తాం. లేదా 14 డేస్ గా జరిగించిన డ్రెస్ మార్కెట్ లో 100 రూపాయలకి అమ్మబడింది అని 1000 పండ్లు చూస్తాం అనుకున్నాం పేపర్లో. ఉదాహరణ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఏమండి, లేదా సచిన్ టెండూల్కర్ వారి బ్యాట్ మార్కెట్ లో 50 లక్షలకి 1000 పాట్లో కొనబడ్డది అని చూస్తాం. నిజానికి ఆ బ్యాట్ అంత వస్తుందా? లేదు. ఆ దర్శనం అంత వస్తుందా? లేదు. అంత వస్తు లేకపోయినప్పటికీ దాని సప్లై తక్కువ, దాని డిమాండ్ ఎక్కువైంది. అది ఉండడం కలిగి ఉండడానికి ప్రత్యేక గా భావించి 1,50,000కి 1,00,000 కొనే వాళ్ళు ఉంటుంది, బయట కొన్న వాళ్ళు మొబైల్ వైపు వాళ్ళు. అంటే దానికి అంత వస్తు లేకపోయినా దాని సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉంది, ఎక్కువ ఉండడం వల్ల అంత నిర్ణయించబడ్డది.
అవునండి. అట్లాగే పికాసో పెయింటింగ్ పెయింటింగ్ చూడండి, లేదా మొనాలిసా పెయింటింగ్ చూడండి. ఈ పెయింటింగ్ చూస్తే సప్లై తక్కువ, రేర్, బట్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఆ డిమాండ్ వల్ల జస్ట్ ఆ పెయింటింగ్ కోటి రూపాయలు ఉంటుంది. దానికి ఆ పెయింటింగ్ అంత వర్క్ ఉంటుందా ఉంటుంది. బట్ కళాకారుడు దాన్ని ఆస్వాదించాడు, బట్ దాని డబ్బు ఎక్కువ, దాన్ని కలిగి ఉండడం ప్రత్యేకంగా ఫీల్ అయ్యాడు. కోటి రూపాయలు కొన్ని పక్కన పెట్టాడు. ఇలా మార్కెట్లో డిమాండ్ సప్లై ఆధారంగా నిర్ణయించబడే ధరని మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ అంటారు. అసలు వర్క్కి దానికి సంబంధం ఉండదు, అసలు వర్క్కి దానికి సంబంధం ఉండదు. నేను అర్థమవుతుందా? సపోజ్ సొంత కుమారి ఇక్కడ వస్తుంది, ఇద్దరు అమ్మాయిలు ఉందా ఏంటంటే సొంత కుమారి రాబోయేది, ఇద్దరు అమ్మాయిలు ఉంటాయి అంటే ఏం చేస్తారు? బ్యాంక్లో టికెట్ని 100 కొనచ్చు, 500 కొనచ్చు, 1000 రూపాయలు కూడా కొనచ్చు వాళ్ళు. యాక్చువల్గా ఆ టికెట్ అంత వస్తుందా? లేదు. కానీ ఆ టైంలో దాని సప్లై తక్కువ, దాని డిమాండ్ ఎక్కువ. ఇలా మార్కెట్లో డిమాండ్ సప్లై చేత నిర్ణయించబడ్డ రేట్ని మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ అని అంటారు. ఈరోజు మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్లో మన అమెరికా డాలర్ ఈక్వల్ 55 భారత రూపాయలు అనుకోండి. ఒక అమెరికా డాలర్ తీసుకొని 55 భారత రూపాయలు అంటే ఇప్పుడు ఒక డాలర్ 55 రూపాయలు ఇస్తున్నావు. ఎవరు నిర్ణయించారు? ఒబామా గారా, మన్మోహన్, సోనియా? సోనియా గారు, సానియా గారు ఎవరు నిర్ణయించండి? ఎవరు నిర్ణయించారు? మార్కెట్ నిర్ణయించండి. మార్కెట్ లో ఒక డాలర్కి 55 రూపాయలు చెల్లించి పెడుతున్నాయి. సపోజ్ డాలర్ డిమాండ్ పెరిగిపోతే 55, 56, 57, 58, 59, 60 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. లేదు, ప్రపంచవ్యాప్తంగా డాలర్ డిమాండ్ పడిపోతుంటే 54, 53, 52, 53, 54 చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ డాలర్కి ఎన్ని రూపాయలు చెల్లించాలనేది ఎవరు నిర్ణయిస్తున్నారు? మార్కెట్ నిర్ణయిస్తుంది. ఎవరు మార్కెట్? డిమాండ్ సప్లై కలిపి మార్కెట్ అంట. ఎకనామిక్స్ లో బేసిక్ పాయింట్ ఏంటంటే మార్కెట్ అంటే ఎవరు? బోత్ సెల్లర్స్ అండ్ బయర్స్, అమ్మేవారికి కొనేవారికి కలిసి మార్కెట్ అంటారు. సెల్లర్స్ అంటే సప్లై చేసేవారు, బయర్స్ అంటే డిమాండ్ చేసేవారు. అందుకే సప్లై డిమాండ్ అంటారు. ఈ విధంగా మార్కెట్ లో డిమాండ్ సప్లైల చేత నిర్ణయించబడ్డ రేటుని ఏమంటారు? మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ అని పిలుస్తారు. మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ లో ఒక అమెరికా డాలర్ విలువగా 55 భారత రూపాయలు. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? కొంచెం ఎలా మారుతుంది? డౌట్ రావచ్చు మీకు. ఎట్లా మారుతుంది? ఎట్లా మారుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్ డిమాండ్ పెరిగిపోయింది అనుకోండి. ఆలోచించి ప్రతి ఒక్కరూ అమెరికా డాలర్ కావాలని కోరుకుంటున్నాను అనుకోండి. ఆలోచించి అప్పుడు ఏమవుతుంది? మన ఇండియాలో కూడా డాలర్ డిమాండ్ పెరుగుతుంది. పెరిగి ఒక డాలర్ 55 బదులు 56, 57, 58, 59, 60, 65 డబ్బు చెల్లించాల్సి వస్తుంది. ఎన్ని చెల్లించాల్సి తగ్గినా జరిగింది కాబట్టి. లేదు, అమెరికా డాలర్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంది మార్కెట్ లో. ప్రతి దేశం తన దగ్గర ఉన్న డాలర్ అమ్మదలుచుకుంది. ఎందుకంటే అమెరికా పొజిషన్ బాగాలేదు. ఏ రోజు గవర్నమెంట్ పడిపోతుందో తెలియదు, ఏ రోజు ఎకానమీ కొలాప్స్ అయిపోతుందో తెలియదు. చాలా క్రిటికల్ గా ఉంది అమెరికా పొజిషన్ అనుకుంటుంది వచ్చేపు. అప్పుడు ప్రతి దేశం ఏం చేస్తుంది? తన దగ్గర ఉన్న కరెన్సీని మార్కెట్ లో, ఏ కరెన్సీని? డాలర్ మార్కెట్ లో అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మనం కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తాం మన దగ్గర ఉన్న డాలర్. ఇప్పుడు మా డాలర్ సప్లై పెరిగిపోయింది, డాలర్ డిమాండ్ తగ్గిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? ఒక డాలర్ మనం చెల్లించే రూపాయలు రోజు రోజుకి పడిపోతాయి. 54, 53, 52, 51, 50, 49, 48, 47, 46, 45, 40, 35, 30 పడిపోతుంటారు. అంటే ఇక్కడ డాలర్కి రూపాయికి మధ్య వినిమయం మధ్యన ఉన్న ఎక్స్చేంజ్ దేని ఆధారంగా నిర్ణయించబడుతుంది? మార్కెట్లో ఉన్న డిమాండ్ సప్లైల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఎలిజబెత్ రాణి గారు మొదటిసారి గౌను ఆవిడ ధరించిన డ్రెస్ మార్కెట్ లో వేలాపాటు వచ్చేటప్పుడు ప్రముఖ కోటీశ్వరులందరూ వచ్చారు. వేలాపాటు అయితే 5 కోట్లు వెళ్ళిపోయింది. అట్లా 5 సంవత్సరాల తర్వాత 5 కోట్లు కొనుక్కున్న వాడు మరలా వాడు వేలాపాటు వేశాడు. ఆ రోజు వేలాపాటికి ఎవరు రాలేదు. 5 లక్షలు కూడా ఎవరు కొనుక్కప్పుడు 5 లక్షలు కూడా ఎవరు కొను
దాని మీటర్ ఖరీదు ఎంతో ఆ ఖరీదైనా ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వడాలి. అంటే అంటే డిమాండ్ సప్లై పెట్టి ఆధారపడుతుంటారు. యాక్చువల్గా అంత వర్క్ ఉంటుంది, దానికి వర్క్ లేకపోయినా డిమాండ్ సప్లైలు బట్టి ఆధారపడి నిర్ణయించబడే రేటుని ఏమంటారు, ఎక్స్చేంజ్ రేట్. ఒకటి ఏమవుతుందండి అందులో ఇప్పుడు రెండో పద్ధతి చూద్దాం. ఇది ఈ పద్ధతి ద్వారా ప్రపంచ జాతీయాలని కానీ సంస్థలని కానీ అంచనా వేస్తారు. ఈ పద్ధతి ద్వారా అంచనా వేయడం అంటే భారత జాతీయాలు ఏమంటే రూపాయిలో చెప్తాం, రూపాయిలో చెప్పి దాన్ని యావరేజ్ గా డివైడ్ చేసేస్తాం. అంటే ఎందులో కన్వర్ట్ చేసినట్టు డాలర్లోకి మార్చేస్తాం. అట్లాగే ఇంగ్లాండ్ పౌండ్ ఒక డాలర్ ఎన్ని పౌండ్ చెల్లిస్తారు చూస్తారు, ఆ పౌండ్ లో వచ్చిన ఆదాయాన్ని డాలర్ లో కన్వర్ట్ చేసేస్తారు. ఇట్లా ప్రపంచ దేశ జాతీయ ఆదాయాన్ని ప్రపంచ దేశ సర్ఫర్ ఆదాయాన్ని లెక్కిస్తారు. ఫస్ట్ ఏమంటారు, మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్. ఈ పద్ధతి డిఫెక్టివ్, లోపభూయిష్టమైనది. ఎందుకు లోపభూయిష్టమైనది? అమెరికాలో ఒక డాలర్ కి ఎన్ని వస్తువులు వస్తాయో ఇండియాలో 55 రూపాయలకి అన్ని వస్తువులే వస్తాయా? అంతకంటే ఎక్కువ వస్తుంది. అనగా ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ 55 ఇండియన్ రూపీస్ మోర్ దెన్ ద పర్చేసింగ్ పవర్ ఆఫ్ 1 అమెరికన్ డాలర్. అవునా కదా? అంటే ఒక అమెరికా డాలర్ వచ్చే వస్తు సేవల కంటే 55 భారత రూపాయలకు వచ్చే వస్తు సేవలు ఎక్కువ ఉన్నాయి, లక్షలుగా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నప్పటికీ వాడు ఎందుకు ఇస్తున్నావు అంట? మార్కెట్లో డిమాండ్ అంత వచ్చినానికి, అమెరికా డాలర్ కంటే డిమాండ్ వస్తే ఎక్కువ కంటే ఎక్కువ చెప్పేస్తున్నాం. దానికంత వస్తులేదు కానీ ఇప్పుడు సెకండ్ మెసేజ్ వస్తున్నాం. సెకండ్ మెసేజ్ పేరే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే ఏంటి? ఒక కరెన్సీకి ఎంత వస్తువులు లభిస్తాయో ఆ వస్తువుల ఆధారంగా దాని విలువను నిర్ణయిస్తే దాని పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంట. ఒక కరెన్సీకి ఎంత వస్తు సేవలు లభిస్తాయో ఆ లభించిన వస్తు సేవల ఆధారంగా దాని విలువను నిర్ణయిస్తే దాని పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటారు. ఒక కరెన్సీకి ఎంత వస్తు సేవలు లభిస్తాయో ఆ లభించిన వస్తు సేవల ఆధారంగా దాని విలువను నిర్ణయిస్తే దాని పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటారు. ఉదాహరణ చెప్తాను సరిగ్గా సరిగ్గా గమనించండి. ఒక బాస్కెట్ ఆఫ్ గోల్స్ తీసుకుంటాం. బాస్కెట్ ఆఫ్ గోల్స్, బాస్కెట్ ఆఫ్ గోల్స్ అంటే మూడు ఎంతలు రెండు వైలు ఒక జంట తీసుకుందాం అనుకోండి. మూడు రెండు ఒకటి ఏదైనా లెక్కలు అనుకోకండి, లెక్కలేం కాదు మిగిలిస్తాం. మూడు గోళ్ళు 30 తీసుకోండి, రెండు గోళ్ళు 25 తీసుకోండి, ఒకటి గోళ్ళు 12 తీసుకోండి, మిగిలిస్తాం. మనం తీసుకోవాల్సింది ఏంటి? వస్తు సముదాయాన్ని తీసుకోవాలి. వస్తు సముదాయం సపోజ్ 5 ఎంతలు 4 వైలు 3 జడ్లు ఉన్నాయనుకోండి. ఒక బాస్కెట్ లో ఎక్స్ వస్తువులు 5 ఉన్నాయి, ఈ వస్తువులు 4 ఉన్నాయి, జడ్ వస్తువులు 3 ఉన్నాయి. లేదు 3 ఏ కాదు ఎక్కువ తీసుకోండి, ఎక్కువ ఎన్ని ఎక్కువ వస్తువులు తీసుకోండి అంత మంచిది. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. ఒక బాస్కెట్ లో ఎక్స్ వై జడ్ అనే 3 వస్తువులు తీసుకోండి. ఈ బాస్కెట్ లో ఉన్న 3 వస్తువుల్ని పొందడానికి, ఈ బాస్కెట్ లో ఉన్న 3 వస్తువుల్ని పొందడానికి ఇంగ్లాండ్ లో 8 పౌండ్ చెల్లిస్తున్నారు. 1 పౌండ్ చెల్లిస్తున్నారు అనుకోండి. అమెరికాలో 8 డాలర్లు చెల్లిస్తున్నారు దీనికి, 2 డాలర్లు చెల్లిస్తున్నారు అనుకోండి. ఇండియాలో 8 రూపాయలు చెల్లిస్తున్నారు దీనికి, 40 రూపాయలు చెల్లిస్తున్నారు అనుకోండి. ఒక ప్యాకెట్ వస్తువులు తీసుకున్నారండి, ఆ ప్యాకెట్ లో ఉన్న వస్తువులు పొందాలంటే ఇండియాలో 8 రూపాయలు చెల్లించాలి, 40. అదే ప్యాకెట్ లో ఉన్న వస్తువులు పొందాలంటే అమెరికాలో 8 డాలర్లు చెల్లించాలి, 2. అదే ప్యాకెట్ వస్తువులు పొందాలంటే ఇంగ్లాండ్ లో 8 డాలర్లు చెల్లించాలి, 1. ఇంగ్లాండ్ లో 8 పౌండ్లు చెల్లించాలి, 1. అంటే ఇప్పుడు మీరు ఏమని అర్థం చేసుకోవాలి? ఒక పౌండ్ యొక్క కొనుగోలు శక్తి ఎంతో 2 అమెరికా డాలర్ల యొక్క కొనుగోలు శక్తి అంతే. ఈ రెండింటి యొక్క కొనుగోలు శక్తి ఎంతో 40 భారత రూపాయల యొక్క కొనుగోలు శక్తి కూడా అంతే. ఈ 3 ఈక్వల్ కదా,
దేని ఆధారంగా నిర్ణయించావు? మూడు వీక్ పిల్లని